క్లారిటీ ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు అధికారులతో సీఎం స్పష్టత ఇచ్చారు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన క్లారిటీ ఇచ్చారు పూర్తి వివరం మాకు రెస్పాండెంట్ చందు అవుతున్నారు చందు ఇప్పటికే రేవంత్ ఆ రుణమాఫీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల పాటు ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తే మనం చూస్తూ వస్తున్నాం తాజాగా ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఇంకా అసలు ఎలాంటి నిబంధనలు రుణమాఫీకి సంబంధించి సతీష్ నిన్న పంట రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి నిన్న ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది అయితే ఈ గైడ్ లైన్స్ను విపక్షాలన్నీ కూడా తప్పట్టాయి ముఖ్యంగా రేషన్ కార్డు నిబంధన రుణమాఫీకి పెట్టారు అయితే ఈరోజు దానిపై అధికారుల సమావేశంలో సచివాలయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు భూమి పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కేవలం కుటుంబాన్ని గుర్తించడం మాత్రమే రేషన్ కార్డు తప్పనిసరి మించి ఏం అవసరం లేదు కూడా ఆయన మాట్లాడారు నిన్న గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రకారం వ్యవసాయ భూమి కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు అది కూడా డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో మాత్రం రేషన్ కార్డు నిబంధనలు పెట్టారు కానీ ఈరోజు మాత్రం దానికి ఫుల్ కార్డు అయితే అవసరం లేదు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే అని చెప్పి చెప్పారు ముఖ్యంగా రుణమాఫీ అమలుకు ఒక నోడల్ అధికారిని కూడా నియమిస్తున్నారు ప్రధానంగా రైతు అకౌంట్ లో నేరుగా రుణమాఫీకి వెళ్లేలా కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యంగా తక్కువ మొత్తంలో రుణమాఫీ ఉంటే మాత్రం ఆరోహణ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని నిన్న చెప్పారు ముఖ్యంగా రెండు లక్షల రుణం ఉన్న రైతు ఆపై మొత్తాన్ని చెల్లించిన తర్వాతే కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు ఒక కుటుంబానికి రెండు లక్షల మించి రుణం ఉంటే మూట మహిళల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు అయితే ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే రైతు రుణమాఫీ సంబంధించి రేషన్ కార్డు నిబంధనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు ముఖ్యంగా హరీష్ రావు కూడా స్పందించారు రుణమాఫీ అనేది వడపోత దృష్టి పెట్టింది అంటే రైతులను తగ్గించేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆయన మండిపడ్డారు ముఖ్యంగా ఈ షరతులు పెట్టడం వెనుక సగాన్ని సగం ఆ రుణమాఫీ తగ్గించడమే రైతులను తగ్గించడమే అంటే కూడా మండిపడ్డారు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది అవసరం లేదో దాన్ని ఎందుకు పెట్టారంటే కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించారు గోల్డ్ లోన్ల కంటే కూడా ఈ రుణం రుణమాఫీకి పెట్టిన షరతులు దారుణంగా ఉంటాయని కూడా చెప్పారు ముఖ్యంగా ఏదైతే షరతుల పేరిటో మొత్తం ఒక కుటుంబంలో ఆ చిచ్చు పెట్టేటువంటి కుట్రకి ప్రభుత్వం పాల్పడుతుందని కూడా ఇటు హరీష్ రావు మాట్లాడారు ముఖ్యంగా పాస్బుక్ సపరేట్గా ఉంటే అది అది సపరేట్గా ఉండాలి తప్ప దాన్ని చూడాలి కానీ రేషన్ కార్డు ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ప్రధానంగా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని ఏం నెల అవుతున్నా కూడా రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు ఆ రైతు పంట రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్క నేతలంతా కూడా తీవ్రంగా స్పందించిన నిన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్యంగా వీళ్ళందరూ స్పందనపైనే ఈరోజు అంటే ఒకవేళ ఈ నిబంధన కనుక ఉంటే చాలామంది రైతులు రుణమాఫీ కాకపోవచ్చు ఈ నేపథ్యంలో రైతుల నుంచి ఒక ప్రతిఘటన అయితే ఎదురవుతుందనేది ప్రభు అర్థం చేసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రేషన్ కార్డు నిబంధనలు సరలిస్తున్నట్టు కూడా మాట్లాడడం వెనుక ఇది అర్థం చేసుకున్న తర్వాత ఆ నిబంధన సడలించారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అసలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పుకొచ్చారు ఆయన ఓట్లు అంటే దేవుళ్ళ మీద ఓట్లు వేసి చెప్పారు ఖచ్చితంగా ఆగస్టు పదిహేను వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ కనుక చేయకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలనే తలంపుతోనే ప్రభుత్వం అయితే ఉంది కానీ ఏదైతే ఒకవేళ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రస్తుతం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది కాబట్టి కొన్ని నిబంధనలు అయితే పెట్టారు ఇది నిబంధనల ప్రకారం చాలామంది రైతులు ఇందులోంచి ఎగిరిపోయేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గలు పెడుతున్నాయి ఖచ్చితంగా రై ఏదైతే హామీ ప్రకారం రైతులందరికీ రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి షరతులన్నింటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి షరతులు లేకుండానే రైతు రుణమాఫీ చేయాలి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో క్రితమే సచివాలయంలో అయితే కానీ క్లారిటీ అయితే ఇచ్చారు రేషన్ కార్డు నిబంధన తప్పనిసరి అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు మొత్తంగా చూడాలి మరి ఆగస్టు పదిహేను లోపు ఏం జరుగుతుంది ఈ నిబంధనలను తప్పించి రైతులందరికీ రుణమాఫీ ఇస్తారా లేకపోతే మళ్ళీ కొన్ని నిబంధనలు పెట్టి సగం సగం రైతులు తగ్గిస్తారని మాత్రం చూడాల్సి ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ చందు